కేరళను తాకిన రుతుపవనాలు ఫైనల్ గా ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమ ప్రాంతం నెల్లూరు జిల్లాలోకి రుతుపవనాలు వచ్చాయి. ఈసారి అనుకున్న సమయం కన్నా 3 రోజుల ముందే రుతుపవనాలు రావడం విశేషం. వచ్చే 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తిస్తున్నాయని, దీని ప్రభావంతోనే ఇవాళ నుంచి కోస్తాంధ్రలో, రాయలసీమలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అవనిగడ్డ నెల్లూరులో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు నైరుతి ఋతుపవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాకడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడాను తేలికపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అలాగే నైరుతి దిశగా కూడా మన వెస్టర్న్ ఈవెంట్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను, ఈ ప్రాంతం వరకు కూడాను నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినవి. ఇక పశ్చిమాది బంగాళాఖాతంలో కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది. రానున్న 2-3 రోజులు కూడాను ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కేరళను తాకిన రుతుపవనాలు ఫైనల్ గా ఏపీలోకి ప్రవేశించాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు. సునీత, ఏదైతే గత 2 రోజుల క్రితం కేరళను తాకినటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు కేరళ అనుకున్నటువంటి అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం వైపు పయనిస్తున్నటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావంతో రేపటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు తాకే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని అయితే ఋతుపవనాలు తాకుతాయని చెప్పి ఇప్పటికే విశాఖ హెచ్చరికల వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటించింది. దీంతో రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఏదైతే సముద్ర తీరాన్ని ఆనుకుని ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా వర్షాలు ఇప్పటికే కురుస్తున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో కూడా పిడుగుపాటుకు గురయ్యి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో మోగజే వాళ్ళ గొర్రెలు మేకలు కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో జిల్లా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు కూడా విస్తరించి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కురిసేటువంటి వర్షాలతో పాటు ఎక్కువగా పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ కూడా, మరోవైపు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇదొక సంతోషకరమైన వార్త అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి IMD అయితే ప్రకటించింది. నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.